దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన ఛానల్ ద్వారా మరి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశము, వాక్యాన్ని పంచుకునే అవకాశము సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తూ మరలా ఈ వారం కూడా మరి దేవుడి వాక్యం దగ్గరికి వస్తుండగా దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు మనందరం కూడా మరి దేవుడి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ కొన్ని నిమిషాలు మరి దేవుడి వాక్యాన్ని మీ అందరికి తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో మరి కొన్ని ఒక సబ్జెక్ట్ నేను మీకు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. అదేమిటంటే మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువు మనం ఆలోచన చేసినప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయాడు అని వ్రాయబడిందండి. యేసు ప్రభువు చెరను చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులనిచ్చారని రాయబడిందండి గ్రంథంలో. కనుక ఈ విషయం మీద నేను కొన్ని నిమిషాలు మీతో కలిసి దేవుడి వాక్యాన్ని ధ్యానించాలని ఆలోచిస్తున్నాను. చనిపోయిన తర్వాత సువార్త ప్రకటించబడుతుందా, పాతాళంలోనికి పోయిన వాడు తిరిగి వస్తాడా అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలండి. చనిపోయిన తర్వాత ఆడకెళ్ళిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిన తర్వాత సువార్తను అక్కడ ప్రకటించే అవకాశం మనకుందా లేదు అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే పాతాళంలోకి పోయిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని ఆలోచన చేస్తే తిరిగి వచ్చే అవకాశం కూడా లేదని మరి దైవగ్రంథం అంతా చెప్తుందండి. ఎందుకంటే పాతాళంలోకి వెళ్ళిన వాడు తిరిగి వచ్చినట్టు ఎక్కడా లేదు. అట్లాగే పాతాళంలో ఉన్న వారికి పాతాళంలోకి వెళ్ళి మనము సువార్తను పాటించుతాము అక్కడ అనుకుంటే అది మాత్రం ఎంతమాత్రం కూడా అవకాశం లేదండి. సువార్తను పాటించిన వాళ్ళు పాటించాలన్నా, సువార్త వాక్యం వినాలన్నా, మరి వాక్యానుసారంగా జీవించాలన్నా, మంచిగా నడవాలన్నా అంతే కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఇవన్నీ మనం చేయాల్సిన పనే. కానీ మరి చనిపోయిన తర్వాత వెళ్ళే అవకాశం, చేసే అవకాశం ఎంతమాత్రం లేదని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని దైవ గ్రంథంలోంచి కొన్ని రిఫరెన్సుల ద్వారా కొన్ని మనము తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. కీర్తన గ్రంథంలో ఈ మరణమైన దాని గురించి ఒక మాట రాయబడిందండి. కీర్తన గ్రంథము 6:5 ఈ సమయంలో మీ అందరికీ నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. మరణమైన వారికి దేవుని గురించిన జ్ఞానము లేదు. మరణమైన తర్వాత మరణమైన వారికంట దేవుడి గురించిన జ్ఞానము ఉండదంటండి. అసలు ఎవరికి జ్ఞాపకం రాదు, మన ఆయనకు కూడా అసలు జ్ఞాపకం లేదండి. అంటే చనిపోయిన తర్వాత అతని గురించి మనము ఇక్కడ భూమి మీద ఉన్నవాళ్ళు, మా తాతలు ముత్తాతలు ఎంతో మంది చనిపోయారు, కానీ వాళ్ళెవరు ఇప్పుడు జ్ఞాపకంలో లేరండి. మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు మమ్మ చనిపోయింది, కానీ వీళ్ళందరినీ ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవడానికి ఎప్పుడైనా తెలుసుకోవడమే తప్ప మళ్ళీ తిరిగి వస్తారు, కలిసి ఉందాము, వాళ్ళు వస్తారు అనే ఆలోచన ఎంత మాత్రం కూడా లేదండి. అందుకే చనిపోయిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం లేదు. మరణమైన తర్వాత వాళ్ళకి దేవుని గురించిన జ్ఞాపకంలో ఉండదండి ఎందుకని కూడా. కనుక ఇంకొక మాట రాయబడింది పక్కనే, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తారంటే పాతాళంలో ఎవడో కృతజ్ఞతలు చెల్లించరండి. పాతాళంలో దేవుడు స్తుతించరు. అందుకని ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం దేవుడు స్తుతించాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడిని నమ్ముకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు పనిచేయాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఏదైనా చేయాలి. అంతేగాని చనిపోయిన తర్వాత అవకాశం ఎంతమాత్రం కూడా లేదండి. కనుక ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. కనుక అందుకనే మరి చనిపోయిన వారి గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందని, ఏడవకుడు చనిపోయిన వారి గురించి ఏడవద్దు అంటాడు. ఎందుకని ఏడవద్దు అంటే ఆలోచన చేస్తే చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. మనం చనిపోయిన తర్వాత మనం వెళ్తాం, కానీ పాతాళంలోకి వెళ్ళిన వాడు ఎవడో తిరిగి వచ్చినట్టుగా లేదు అవకాశం. కనుక వాళ్ళు జ్ఞాపకంలోకి రారు, వాళ్ళు మర్చిపోతారు అన్ని విషయాలు. కనుక ఎందుకు చెబుతున్నారు విషయం, పాతాళం 2 భాగాలు ఉన్నాయండి. పాతాళంలోకి వెళ్తారు, అయితే పాత 2 భాగాలు ఉన్నాయి. పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం ఏమో యాత్ర స్థలము, ఒక భాగం ఏమో విశ్రాంతి స్థలము. కనుక ఈ 2 భాగాల్లోకి ఎక్కడో ఇక్కడ జీవించిన వాళ్ళు, ఇక్కడ మంచి చేసిన వాళ్ళు, మరి మన వాళ్ళ యథార్థవంతులు, నీతిమంతులు, యేసు ప్రభువును అంగీకరించి దేవుడు వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు అబ్రహామురమ్ముని ఆనుకోవడానికి మరి అక్కడ విశ్రాంతి స్థలంలోకి వెళ్తారండి. అట్లాగే ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవించి, మరి తన ఇష్టానుసారంగా జీవించి దేవుడి మీద దృష్టి లేక, దేవుడి మీద ధ్యాస లేక, దేవుడి గురించి అవగాహన లేక తన ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే మరి యాతన స్థలంలోకి వెళ్తారని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకని పాతాళంలోకి వెళ్ళిన వాడికి ఏమీ ఉండదండి. పాతాళంలోకి వెళ్ళిన వాడు తిరిగి రాడు. చనిపోయిన తర్వాత ఎవడు తిరిగి రాడు. ఈ విషయాన్ని మరి గ్రంథకర్త మరి కీర్తన గ్రంథంలో ఆ విషయాన్ని మనందరం కూడా చూసాము. మరణమైన వారికి దేవుని గురించిన జ్ఞాపకం ఉండదంట. మరణమైన వాళ్ళకి దేవుడి గురించి జ్ఞాపకం రాదు. అసలు దేవుడి గురించి ఆలోచన కూడా ఉండదండి. ఎందుకని మనం అక్కడ చూస్తే అబ్రహాం దగ్గర ఆలోచించినప్పుడు, ధనవంతుల గురించి మాట్లాడుతున్నప్పుడు, ధనవంతులు మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా దేవుడి ప్రస్తావన రాదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి ఆలోచన చేసుకున్నారు. వాళ్ళ బంధువుల గురించి ఆలోచన చేశాడు ధనవంతుడు.
తను తన నాలుగు కాలుతుందని ఆలోచన చేశాడు తప్ప ఆ దేవుడు ఉన్నాడన్న విషయం వాళ్ళకి ఎంతమాత్రం కూడా అవగాహన లేకుండా పోయింది. అందువల్ల చనిపోయిన వాళ్ళకి దేవుడి గురించి జ్ఞాపకం రాదు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఇంకొక రెఫరెన్స్ని కూడా నేను ఈ సమయంలో మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఏబు గ్రంథము ఇది కూడా పాతాళం గురించేనండి. ఏబు గ్రంథము 7:9 పాతాళానికి పోయిన వాడు తిరిగి రాడు. పాతాళానికి పోయినవాడు తిరిగి రాడండి. ఏబు గ్రంథంలో మాట్లాడు పాతాళంలోనికి దిగిపోయినవాడు మరి ఎప్పుడు రాడండి. పాతాళంలోకి దిగిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు రాడు. ఎన్ని కోట్ల సంవత్సరాలు అతను అక్కడ ఉన్నా అతను తిరిగి రాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందువల్ల పాతాళంలోకి వెళ్ళిన తర్వాత చనిపోయిన తర్వాత మరణమైన తర్వాత ఇక ప్రాణము మరి అదే ఆత్మ దేవుడి వద్దకు అంటే ఎల్లాసిన చోటకి పాతాళంకి వెళ్ళిన తర్వాత అది తిరిగి ఎన్నటికీ రాదు అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అందుకనే ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఒకరోజు చనిపోతాం. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఒకరోజు శ్వాస పొందండి. ఎందుకంటే దేవుడిచ్చిన శ్వాసను తీసేసుకుంటాడు ఆయన. దేవుడిచ్చిన శ్వాస నిశ్వాసాలను ఒక క్షణంలో ఆయన తీసేసుకున్నప్పుడు అతను చనిపోయాడు అంటాం మనం. అంటే అతను ప్రాణం పోయింది అంటాం. అతను ఆత్మ దేవుడు అక్కడ దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోకి వెళ్ళింది అంటాం. కనుక చనిపోయిన వాడు పాతాళంలోకి వెళ్ళిన వాడు మరి అన్నడు తిరిగి రాడు అనేది ఈ ఏబు చెప్తున్నాడండి మాట. మనం ఒకసారి చదువుతామంటే ఆ మాటని మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళములోనికి దిగిపోయిన వాడు మరి ఎప్పుడు మేఘం కనపడతా ఉండదు. మన కాసేపు చూస్తే మేఘం మళ్ళీ సలసలు అయిపోద్ది. మేఘం ఉండదు అక్కడ. అట్లాగే పాతాళంలోకి వెళ్ళిన వాడు తిరిగి రావడం అనేది ఎంతమాత్రం జరగదండి. మేఘం ఎట్ట ఫీలై కనపడుద్ది తర్వాత ఉండదు. అట్లాగే ఈ భూమి మీద కనపడిన మనిషి పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పటికీ కనపడడు. మేఘం విడిపోయినట్లు ఇతను కూడా తన దేహాన్ని విడిచేసి ఆత్మ పాతాళంలోకి వెళ్ళిద్ది ఎప్పటికీ తిరిగి రాదు. ఇంకెప్పటికీ కనిపించడు. ఇంకెప్పటికీ మరి మనకి చూసే అవకాశం లేదు. ఈ భూమి మీద ఎవరు శాశ్వతకాలం జీవించరు. 100 సంవత్సరాలు ఉంటాడేమో ఉంటే, లేకపోతే 70 ఉంటాడు. తర్వాత ఎవరికి కనిపించడాక? ఇంట్లో వాళ్ళు కనిపించడు, బయట వాళ్ళు కనిపించడు, బంధువులు కనిపించడు, మిత్రుడు కనిపించడు, స్నేహితులు కనిపించరు. మరి అప్పిచ్చిన వాడు కనపడు, అప్పు తీసుకున్న వాడు కనపడడు, ఎవరికి కనపడంటే. ఎందుకంటే అతను టైం అయిపోద్ది, ఆ కాలం అయిపోయింది, దేవుడిచ్చిన సమయం వరకు ఉంటాడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా పాతాళంలోకి వెళ్ళిపోతాడు. పాతాళంలోకి వెళ్ళిన వాడు తిరిగి వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అది పాతాళం అనేది చాలా గొప్ప ప్రదేశంగా మనం గర్భించుకోవచ్చండి. భూమి మీద తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత ఈ లోకంలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు ఉండి ఆ తర్వాత మళ్ళా కొన్ని సంవత్సరాలు మళ్ళీ పాతాళంలోకి వెళ్ళాలండి. అక్కడ మళ్ళీ అట్లా ఉండాలి. ఇక్కడ తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో కొన్ని నెలలు ఉంటాడు. తల్లి గర్భం నుంచి భూమి మీద కొన్ని సంవత్సరాలు ఉంటాడు. కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళే టైం అయిపోయి సమయం అయిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్తాడు. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ అట్లాగే ఉండిపోతాడండి. కనుక తిరిగి వచ్చే అవకాశం లేదనేది గ్రహించుకోవాలి. అందుకనే ఈ భూమి మీద ఉన్నప్పుడే పాతాళముకి వెళ్ళకముందే, ప్రాణం పోకముందే, శ్వాస నిశ్వాసాలు ఆకముందే ముందుగానే ఏం చేయాలండి మనము? ఇక్కడ ఉన్నప్పుడే మరి సర్వశక్తి లేని దేవుడు నమ్ముకోవాలి. అట్లాగే దేవుడికి వాడిని యేసుని స్వరాక్షరుగా ఎగిరించాలి. నమ్మి బాప్తిసం పొందాలి. ఆ తర్వాత సువార్త పరిచర్య జరిగించాలి. ఆ తదుపరి మంచి కార్యక్రమాలు మంచి పనులు చేయాలి. నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉంటూ దేవుడికి అనుగుణంగా నడవాలి. అప్పుడు మాత్రమే అబ్రహాము అంటాడు, అబ్రహాము ధనవంతుడు అంటాడు, ఈ నా నాలుక కాలిపోతా ఉంది, ఒక్కసారి లాజును పంపించి ఏలి కొనతో నీటిలో ముంచి నా నాలుకను చలాచల పంపించమంటే రావడానికి అవకాశం లేదయ్యా అంటాడు. ఎందుకంటే భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించావు, భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా సుఖాన్ని అనుభవించావు, కానీ లాజరు మరి కష్టం అనిపించినని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే భూమి మీద ఉన్నప్పుడు సుఖంగా అనుభవిస్తాము, భూమి మీద ఉన్నప్పుడు దేవుడి ఎరక జీవిస్తాము, భూమి మీద ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా జీవిస్తాము, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం చేయాలి, సుఖంగా ఉండాలని ఆలోచన చేస్తాం. కానీ ఒకసారి అన్న, ఒకరోజన్న, ఒక క్షణమన్న దేవుడి గురించి, దేవుడి యొక్క తత్వం గురించి, దేవుడి జ్ఞానం గురించి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ గురించి ఒక్కసారి ఆలోచన చేశామా? దేవుడి కోసం ఏం చేయాలి, దేవుడి కోసం ఎట్లా ప్రవర్తించాలి, దేవుడి కోసం ఏ పని చేయాలి అన్న ఆలోచన లింఖిత జ్ఞానం మనలో ఉందా? ఉన్నట్లయితే తప్పనిసరిగా అబ్రహాములో మనం అనుకోవడానికి వెళ్తామండి పాతాళంలో. లేకపోతే ధనవంతుడు ఉన్న చోటికి యాతన స్థలంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని పాతాళములోకి వెళ్ళిన వాడు తిరిగి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదని గ్రహించాలి. అబ్రహాం అంటాడు అప్పుడు, ఇక్కడ వాళ్ళు అక్కడ రావడానికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదయ్యా.
కనుక లేదు అవకాశం అంటాడు. భూమి మీద నీకు నాకు ఐదుగురు సోదరులు ఉన్నాడు అన్నప్పుడు, నీ ఐదుగురు సోదరులకు భూమి మీద మరి సేవకులు ఉన్నారు, సేవకుడి మాట వింటే, సేవకుడి మాట విని దేవుడు నమ్ముకుంటే, సేవకుడి మాట విని దేవుడి వాక్యానుసారం జీవిస్తేనే అతడు ఈ యొక్క అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వస్తాడు. అట్లా ఎనుకోకుండా అతను ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు ఉన్న చోటుకే వస్తాడు, నీ సోదరులైనా ఎవడైనా సరే అని అబ్రహాము అంటాడు. అట్లాగా మనం చూస్తున్నాం. అందుకని పాతాళంలోకి వెళ్ళిన వాడు తిరిగి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు, పాతాళంలోకి వెళ్ళిన వాడు తిరిగి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు అనేది మనం ఇక్కడ గ్రహించాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక మరి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటేనే మనకు అర్థమవుద్దండి. కానీ ఇంకొక విషయాన్ని కూడా నేను ఈ మధ్యలో మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. ఎఫెసు రాసిన పత్రిక 4:7 ఎఫెసు 4:7 క్రీస్తు అనుగ్రహించు వరము మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున, అంటే ఈ లోకంలో జీవించే మనకి క్రీస్తు అనుగ్రహించు వరము, క్రీస్తు అనుగ్రహించే వరాన్ని బట్టి కృప ఇవ్వబడిందంట. క్రీస్తు అనుగ్రహించే వరం చొప్పున కృప ఇవ్వబడింది చాలామంది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చూసారా. అతను ఆరోహణమైనప్పుడు అంట మనుషులకి ఈవులు అనుగ్రహించాడు. ఆరోహణమైనప్పుడు ఎవరికి ఎక్కడ ఈవులు ఇచ్చాడంటే పాతాళంలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదండి. పాతాళంలోకి వెళ్ళాడో మరి వెళ్ళదు నాకైతే ఆ తర్వాత ముందు మాటలు వేరే మాట కాదు. ఇక్కడ వాయిబడిన మాట ఏంటంటే ఇది భూ సంబంధమైన మాట ఇది. ఎందుకంటే అక్కడ ఏమంటాడంటే ఆయన చెరను చెరగా కొట్టుకుపోయి మనుషులకు ఈవులను ఇచ్చానని చెప్పడింది. అంటే మనుషులకు ఈవులు ఇచ్చాడు. మనుషులు ఎక్కడ ఉన్నారని ఆలోచన చేస్తే పాతాళంలో ఉండరు. పాతాళంలో ఆత్మలు ఉంటాయి. పాతాళంలో చనిపోయిన వారు ఉంటారు. పాతాళంలో మరి దైవ సంబంధమైన జీవించి దైవ సంబంధం జీవించుకోకుండా ఉన్న వాళ్ళ యొక్క ఆత్మలు మాత్రమే పాతాళంలో ఉంటాయి. కానీ భూమి మీద ఎవరు ఉంటారంటే మనుషులు ఉంటారనేది గ్రహించాలి. కనుక ఇక్కడ యేసు ప్రభు వాడిన పదాన్ని ఇక్కడ ఒకసారి పరిశీలన చేస్తే మరి చనిపోయి ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను రాయబడింది. అంటే మనుషులకు ఏమి ఇచ్చాడంటే, మనుషులంటే ఎవరంటే ప్రాణం ఉన్నవాళ్ళు, మనుషులంటే ఎవరంటే శరీరం ఉన్నవాళ్ళు, మనుషులు ఎవరంటే ఈ లోకంలో జీవించే వాళ్ళు మనుషులు అంటారు, ఈ భూమి మీద జీవించే వాళ్ళు మనుషులు అంటారు. కనుక మనుషులకు ఈవులు ఇచ్చాడు. కానీ పాతాళ ఉన్న వాళ్ళకి చెరలో ఉన్నవారికి ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ ఉన్నవారికి మాత్రమే చెరను చెరగా పట్టుకుపోయాడు అని చెప్పబడింది. కానీ ఇక్కడ ఉన్నవారికి ఈ మనుషులకు మాత్రమే చెరను చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులను ఇవ్వబడిందని చెప్పబడింది. కనుక మనుషులు అంటే ఎవరంటే భూమి మీద ఉన్న జీవించేవాళ్ళు. అంటే జీవించే వాళ్ళ గురించి ఈ పదం రాయబడింది. కానీ చనిపోయిన వాళ్ళు పాతాళంలో ఉన్న వారి గురించి ఇక్కడ రాయబడలేదండి. చాలామంది ఆలోచన చేస్తూ ఉంటాం. ఎట్లా ఆలోచన చేస్తామంటే పాతాళంలో యేసుప్రభు పాతాళకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న చెరను చెరగా పట్టుకుపోయాడు అని రాయబడింది. కానీ చెరను చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులను ఇవ్వబడింది. మనుషులు అక్కడ పాతాళంలో ఉన్నవాళ్ళు మనుషులు అనరు. పాతాళంలో ఉన్నవాళ్ళని మనుషులు అనరు. ఎక్కడ మనుషులు అంటారంటే భూమి మీద ఉన్నవాళ్ళని మనుషులు అంటారు. కనుక ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఈ మాట చెప్పబడింది. ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఈ మాట చెప్పబడింది. చెరను చెరగా అంటే చెర అంటే అర్థమైందంటే ఇప్పుడు దొంగలు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, దొంగలు మోసగాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఎక్కడేస్తారని జైలు వేస్తారు. జైలు అంటే చెర. దాంట్లో వేసి శిక్ష అనుభవించేదాకా సమయం అంతవరకు వారిని చెరలో పెడతారు. అంటే జైల్లో వేస్తారు. అట్లాగే ఈ భూమి మీద జీవించే మనుషులకు పాపం అనేది ఒక చెర ఉందండి. సో శాపం అనేది ఒక చెర ఉంది. మరి కష్ట నష్టాలు అనే చెర ఉన్నాయి. ఇంకా గృహ సంబంధమైన పాపం అంతా కూడా చెర. ఈ మనుషుల మీద ఉన్న ఈ చెరని యేసు ప్రభు ఏం చేశాడంటే చెరను చెరగా పట్టుకుని పోయాడు. చెరను లేకుండా చేసి పట్టుకుపోయి ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న మనుషులకి పాపంలో ఉన్నవాళ్ళు కానీ శాపంలో ఉన్నవాడు కానీ తన ఇష్టానుసారం జీవించే వాళ్ళు కానీ వీళ్ళందరూ యేసు ప్రభువుని అంగీకరిస్తే అప్పుడేముందంటే చెరను చెరగా పట్టుకుపోయి ఈ మనుషులకు ఏమిస్తున్నాడంటే ఆయన ఈవులను ఇవ్వబడింది, ఈవులను అనుగ్రహించడం చెప్పబడింది. ఇంకోసారి చదవండి ఆ మాటని. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుపోయాడు. చెరను చెరగా అంటే చెరను ఏం చేశాడంటే చెరగా పట్టుకుపోయాడు. అంటే చెరసాలలాగా పట్టుకుపోయాడు. మరి పాపాన్ని పాపంలాగా పట్టుకుపోయాడు. చెడుగా పట్టుకుపోయాడు. మొత్తాన్ని పట్టుకుపోయాడు. పట్టుకుపోయి ఏం చేశాడంటే
ఈయన ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ ఈవులను ఇచ్చాడు. ఈవులంటే అర్థమైందంటే మేలులు, ఈవులంటే పాప విమోచన, ఈవులంటే మంచి, ఈవులంటే శ్రేష్టమైన స్థితి, ఈవులంటే అర్థమైందంటే దేవుడిచ్చే ఈవులు, దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, ఎన్ని ఈవులండి. కనుక ఈయన చరణ చెరగా పట్టుకుపోయి చెరలో ఉన్నవారికి, మరి పాపంలో ఉన్నవారికి, చెడులో ఉన్నవారికి శ్రేష్టమైన ఈవులు ఇచ్చాడని చెప్పడిందంటే చరణ చెరగా పట్టుకుపోయి ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఈవులు ఇచ్చాడు అంటే కానీ ఇంకో రకంగా మనం ఆలోచన చేయకూడదు. ఈ భూమి మీద ఉన్నదాన్నే మనం ఆలోచన చేయాలి, అంటే మనుషుల గురించి ఆలోచన చేయాలి. యేసుప్రభు మనుషులకి ఈవులు ఇచ్చాడు, చరణ చెరగా పట్టుకుపోయి ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఈవులను ఇవ్వబడిందని చెప్పబడింది. 100 సార్లు మనం ఆలోచన చేసినా ఈ మనుషులకు అనే పదం రాయబడింది. మనుషులు అంటే అర్థమైందంటే భూమి మీద ఉన్నవాళ్ళే. అందుకని ఈ పదాన్ని మనం గట్టిగా ఆలోచన చేయొచ్చు. మనుషులు ఎక్కడుంటారు, భూమి మీద ఉంటారు. భూమి మీద ఉన్నవాళ్ళకి, చెరలో ఉన్నవారికి చెరణ చెరగా పట్టుకుపోయి ఆయన మనుషులకి ఈవులను ఇవ్వబడింది అని చెప్పబడిందండి. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాతాళం దాకా వెళ్ళకూడదు మనం. ఇక్కడ ఈవులు, ఈ మనుషుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ మనుషులకు ఇవ్వడం దాని గురించి ఆలోచించాలి, కానీ పాతాళంలోకి వెళ్ళి పాతాళ విషయాల్లో మనం అడగకూడదండి. ఎందుకంటే పాతాళం జరిగిన సంఘటనలు వేరే, ఈ భూమి మీద జరిగే సంఘటనలు వేరే. భూమి మీద చెర అనేకం ఉంటుందండి, చెర చాలా చూస్తాం మనం చెరలు. కనుక ఈ సమయంలో ఇంకొక విషయాన్ని మీకు ఈ సమయం తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అండి. ఎఫెసీ రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అంటే మీరు విశ్వాసం వలన కృపచేతనే రక్షించబడ్డారు. అంటే రక్షించబడ్డాం మనం. అంటే రక్షించబడ్డం అంటే అర్థం ఏంటంటే చెరలో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని దేవుడు కృప ద్వారా, మరి విశ్వాసం ద్వారా మనల్ని విడిపించాడు, రక్షించాడు, ఆ యొక్క చెరను లేకుండా చేశాడు, చెరను చెరగా పట్టుకుపోయాడు, చెరమర లేకుండా చేశాడు. చెరలో లేవు మనం. ఇప్పుడు మనందరం కూడా యోగికరమైన స్థలంలో భూమి మీద ఉన్నాము. ఈ భూమి మీద మరి దేవుడికి ఇష్టలుగా ఉన్నాము. ఈ భూమి మీద దేవుడికి అనుకూలంగా ఉన్నాము. ఈ భూమి మీద నీతిమంతులుగా ఉన్నాము. ఈ భూమి మీద చెడ్డవారైన మనకి ఈవులను దేవుడు అనుగ్రహించాడు. ఈ భూమి మీద ఉన్న మనకి విశ్వాసం ద్వారా కృపచేతనే మన దేవుడు రక్షించాడు అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలండి. విశ్వాసం ద్వారా కృపచేతనే దేవుడు మనల్ని రక్షించాడు. ఇంకోసారి చదువు ఆ మాటని ఇంకోసారి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం వలన జరిగిందండి. ఇది ఏ దేవుడి వరం వలన, దేవుడు తన కృప వరం ఎవరంటే యేసుప్రభువే. యేసుప్రభు వలన జరిగింది, ఇది క్రీస్తు వలన జరిగింది, యేసుక్రీస్తు వలన జరిగింది. ఏం జరిగిందంటే ఆయన చరణ చెరగబడ్డకుపోయి ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఈవులను ఇచ్చాడు. పాపంలో ఉన్నవారిని, చెరలో ఉన్నవారిని, పాపం అనే బంధకాలు ఉన్నవారిని, చెడనే బంధకంలో ఉన్నవారిని ఆయన విడిపించి విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. ఇది మన వలన కలిగింది కాదు, ఇది దేవుడి వలన జరిగింది, యేసుప్రభు వలన జరిగింది. మరి ఇదంతా మనం ఆలోచన చేసినప్పుడు మనకేం అర్థం కావాలంటే ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే, ఈ భూమి మీద నడుస్తున్నప్పుడే, ఈ భూమి మీద గాలిని పిలుస్తున్నప్పుడే, ఈ భూమి మీద మనము కలిగి దేవుడి కలిగి ఉండాలని, ఈ భూమి మీద దేవుడు నమ్ముకోవాలని, ఈ భూమి మీద దేవుడికి వాక్యానుసారంగా జీవించాలని సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా లేనట్లయితే ఈ లోకంలో ఇదే శాశ్వతము, ఇదే నిత్యం అనుకుని దానికే బానిసలై, దానికే మరి చెడ అడ్డుకట్టబడి, దానికే చెరలో ఉన్నవారిలాగా మనం ఉన్నట్లయితే మనకి ఎంతమాత్రం ఉపయోగం లేదండి. చెరలో ఉన్నవాళ్ళు అక్కడ కూడా మన చెరలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ చెరలో ఉన్నవాళ్ళు, ఇక్కడ పాపంలో ఉన్నవాళ్ళు, ఇక్కడ లోకంలో ఉన్నవాళ్ళు మళ్ళీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే మళ్ళీ చెరలోకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా చెర ఉందండి. ఈ భూమి మీద ఏ విధంగా చెర ఉందో అక్కడ కూడా పాతాళంలో కూడా చెర ఉందనేది మనం గ్రహించాలి. అక్కడ చెరలో అనేకమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కాలుపోవడం, ఇబ్బందికరంగా జీవించడం అనేకమైన చెరలు ఉన్నాయండి. కనుక ఆ చెర నుంచి విడిపించాలంటే ఆత్మ సంబంధంగా ఈ భూమి మీద నడవాలి మనం. ఆ శరీర సంబంధంగా మనం జీవిస్తే ఆత్మ సంబంధంగా అక్కడికి వెళ్తామండి. మన దేహంలో ఆత్మ ఉందండి. మన దేహం ఉంది, ఆత్మ ఉంది. ఈ రెండు కలిసి ఉంటేనే వీటి రెండుకి సుఖం అండి. ఈ రెండు కలిసి ఉంటేనే వీ రెండింటికి సుఖము, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా
ఆత్మ శరీరము రెండు ఏకమై ఏక మనసుతో ఏక ఆత్మతో రెండు కలిసి ఉన్నప్పుడు మాత్రమే శరీరము ఆత్మకు వ్యతిరేకంగా జీవించుకోకుండా ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా జీవించకుండా రెండు ఏకంగా ఉండి దేవుని మహిమపరుస్తూ వాక్యానుసారంగా నడుస్తూ వాక్య సంబంధాలుగా జీవిస్తున్నట్లయితే ఇటు ఆత్మ శక్తివంతం అవుతుంది, ఇటు శరీరం కూడా శక్తివంతం అవుతుంది. శరీరం లేకపోవడం ఆత్మ పనిచేయలేదండి. శరీరం ఉంటేనే, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఆత్మ బలంగా ఉంటుందండి. శరీరం అనారోగ్య పాలైతే, శరీరం కృషించిపోతే, శరీరం ఈ లోకం నశించిపోతే ఆత్మ కూడా ఫెయిల్ అయిపోద్ది. అందుకనే ఎప్పుడు కూడా శరీరం ఆత్మ రెండు ఏకమై ఉండాలి. అందుకనే మనం చూసినట్లయితే భార్య భర్తలు ఏక శరీరమై ఉంటాడంటారు. ఏక శరీరం ఇద్దరు మనుషులున్నా వాళ్ళిద్దరూ ఒక శరీరంగా ఉండాలి. అట్లాగే శరీరము ఆత్మ రెండు వేరువేరుగా ఉన్నా కూడా ఆ రెండు ఒకటిగానే ఉన్నట్లయితేనే రెండు ఒకే పని చేస్తే రెండు ఏకేపిస్తే దాని ద్వారా దేవుడు ఆశీర్వదించి మహిమపరచబడతాడని సెలవు మీకు తెలియజేస్తున్నాను. ధనవంతుడు శరీరము తింటున్నాడు కానీ ఆత్మకి ఆహారం పెడతలేదు. శరీరంతో తింటున్నాడు కానీ సుఖపడుతున్నాడు కానీ ఆత్మ సంబంధంగా జీవించట్లేదు. ఆత్మ అతన్ని బలహీనమైపోయింది, ఆత్మ ఆరిపోయింది. అందుకనే ఏం జరిగిందంటే ధనవంతుడు మరి పాతాళంలో చెరలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలో భాగమైన చెరలోకి వెళ్ళిపోయాడు. కనుక మరి ఈ లోకంలో తిండి లేకపోయినా, తిప్పలు లేకపోయినా, కష్టాలు ఉన్నా, వేదనలు ఉన్నా, మరి వ్యతిరేకంగా తనకి అనుకూలమైన వేది లేకపోయినా, కష్టం అనిపించిన లాజరు ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాం రమ్మున అనుకోవడానికి వెళ్ళాడు. కనుక దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఈ లోకంలో ఎంతకాలం జీవించినా, ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా మన ఇష్టానుసారంగా జీవిస్తే మన పాతాళలోకి ఉన్న యాత్ర స్థలంలోకి వెళ్తాం అనేది గ్రహించాలి. ఇంకా ఇల్లు మళ్ళీ తిరిగి రాను, అక్కడ వెళ్ళి సువార్త చెప్తానంటే లేదు. చాలామంది అనుకుంటారు ఇక్కడ చెప్తాను నేను సువార్త, చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి సువార్త చెప్తానంటే ఎంత మాత్రం లేదండి. చనిపోయిన వాళ్ళు ఏ అన్నీ మర్చిపోతారు. చనిపోయిన వాళ్ళకి ఏం గుర్తురాదు, చనిపోయిన వాళ్ళకి ఏం అర్థం కాదు. చనిపోయిన వాళ్ళకి దేవుడు మర్చిపోతాడు, దేవుడు మర్చిపోతాడు, మనం దేవుడు మర్చిపోతాం. కనుక మనం మంచివాళ్ళమైతే నీతిమంతులుగా జీవిస్తాం, యథార్థవంతులుగా జీవిస్తాం, సుఖపడతాం, ఇంకా సుఖ సౌఖ్యాలు కలిగి ఉంటాం. అదే యథా ఈ లోకంలో చెడుగా జీవిస్తే కష్టపడతాము, యాతన పడతాము, నాలుగు కాలిపోతుంది, శరీరం కాలిపోద్ది, శరీరంలో భాగాలన్నీ కాలిపోతాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక ఇది మీ వలన కలిగింది కాదు, దేవుడు కృపావరం వలన ఇవన్నీ జరిగిందని లేఖనాలు చెప్తున్నాయి. అందుకనే యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన పాతాళంలోకి వెళ్ళాడు. ఆయన పాతాళం అంటే అర్థమైంది పరదేశికెళ్ళాడు. పాతాళంలోకి వెళ్ళినట్లు చెప్పలేదు. అక్కడ పాతాళంలోకి వెళ్ళాడని చెప్పలా, పాతాళం ఆయన బంధించలేకపోయింది, పాతాళం జయించాడు ఆయన. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే దొంగతో అంటాడు, తన పక్కనే ఉన్న దొంగతో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెబుతాడు. కనుక పరదేశికి వెళ్ళాడు, దొంగను కూడా తీసుకెళ్ళాడు పరదేశంలోకి. అంటే అర్థమైందంటే ఆయన నీతిమంతుడు, పాపం లేనివాడు, యథార్థవంతుడు. కనుక ఆయన అడగలాల్సిన పరిస్థితి వచ్చిందంటే పాతాళంలో ఒక భాగమైన మరి పరదేశంలోకి ప్రవేశించాల్సిన అవసరం వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మనకేమర్థం అందంటే పరదేశంలో ఉన్న వారిని చూడడానికి వెళ్ళాడా, మాట్లాడటానికి వెళ్ళాడా, వారు మంచి చూడడానికి వెళ్ళాడని మనం ఆలోచన చేసుకోవచ్చు. దేనికి వెళ్ళాడని ఆలోచన చేస్తే ఏదైతే పాతాళంలో యాత్ర పడే వాళ్ళని ఏమన్నా రక్షించాడా అని ఆలోచన చేస్తే యాత్ర పడే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆ దేవుడి యొక్క ఆలోచన అది, దేవుడు ఎప్పటి వరకు వాళ్ళు యాత్ర పడి చేస్తారు అప్పటి వరకు అట్ట ఉండాల్సిందే. అట్లాగే నీతిమంతులు ఎప్పటి వరకు నీతిమంతులుగా ఉండాలో, ఎప్పటి వరకు సంతోషంతో మరి దేవుడు నియమించిన అబ్రహామును అనుకోవడానికి విశ్రాంతి పొందుతారు, ఆయన అనుకున్నంత వరకు అక్కడ విశ్రాంతి పొందాల్సిందే. మార్పులు చేర్పులు ఉండవండి. కనుక పాతాళంకి వెళ్ళినవాడు తిరిగి వచ్చే అవకాశం లేదు. యేసుప్రభు ఒక్కడే పాతాళంకి వెళ్ళి తిరిగి వచ్చినవాడు, యేసుప్రభు ఒక్కడే పరదేశం నుంచి తిరిగి వచ్చినవాడు, యేసుప్రభు ఒక్కడే. మరి మనం ఆలోచన చేస్తే ఆయన నీతిమంతులే కనుక ఏ పాపం లేనివాడు కనుక ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఈవులు ఇవ్వడానికి, మంచి ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సింసిద్ధంగా ఉన్నాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ మరి పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఏది ఉండదండి. కనుక పాతాళంకి వెళ్ళకముందే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము మంచివారికి యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉండాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకొక వచనాన్ని కూడా మరి మీ అందరికీ నేను తెలియజేస్తూ ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను. కీర్తన గ్రంథము 68:18 వచనం అండి. కీర్తన గ్రంథము 68:18, నీవు ఆరోహణమైనప్పుడు చెరబట్టబడిన వారిని మలుగు చదవమ్మా. నీవు ఆరోహణమైతేవి పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. అంటే పట్టబడిన వారిని చెరపట్టుకుని పోయాడంట. మనుషుల చేత నీవు కానుకలను తీసుకుని ఉన్నావు. యెహోవా
అక్కడ నివసించినట్లు విశ్వాస ఘాతకుల చేత సహితము. ఇక్కడ నేను ఇంకొక విషయం ఆలోచించినట్లయితే, నీవు ఆరోహణమైనప్పుడు ఏం చేసావంటే చరణు, నీవు చరణు ఏం చేసావు, తీసుకుని పోయావు నువ్వు. అంటే నువ్వు ఆరోహణమైనప్పుడు, అంటే ఇక్కడ ఇది కూడా ప్రవచనం కింద వస్తుందండి. నీవు యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు చరణు పట్టుకుని పోయాడని చెప్పబడింది, చరణు చెరగా పట్టుకుపోయాడని చెప్పబడింది. కనుక యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు అంటే ఆయన మరి పాతాళంలోకి వెళ్ళి ఆ పరదేశంలోకి వెళ్ళి ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఏం చేశాడంటే మనుషులకి ఈవులనిచ్చాడని చెప్పబడింది. కనుక పాతాళంలోకి వెళ్ళి ఏం చేశాడో నాకైతే తెలియదు, కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే చరణ చెరగా పట్టుకుపోయాడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి, చెరలో ఉన్న వారికి, మరి ఇంకా ఇంకొక ఆలోచన చేసినట్లయితే చెర అంటే అర్థమైందంటే మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు వస్తాయండి చెరలో. అది అక్కడ పెట్టినట్లయితే అది మనం ఇంకోసారి ఇంకొక విషయాన్ని ఆలోచిద్దాం. ఇదే మాటను ఎఫెసు రాసిన పత్రిక 4:8 వచనం, చరణ చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులనిచ్చను రాయబడింది. చరణ చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులు ఇచ్చాడంట. అంటే మనుషులు అంటే అర్థమైందంటే భూమి మీద ఉన్న వాళ్ళకి ఈవులు ఇచ్చాడు ఆయన. భూమి మీద ఉన్న వాళ్ళకి ఈవులు ఇచ్చాడండి, చనిపోయిన వాళ్ళకి కాదు. చనిపోయిన వాళ్ళకి ఏమి ఇస్తాడో, ఇంకా చనిపోయిన వాళ్ళకి ఒకళ్ళకేమో మంచి వాళ్ళకేమో అబ్రహామును ఆనుకోవడానికి అవకాశం ఉంది, చెడ్డవారు ఏమో యాత్ర స్థలంలో ఉన్నారు. కనుక ఇంకా వాళ్ళకి ఇచ్చేది ఏమి ఉండదు, ఆల్రెడీ ఇచ్చేసారు వాళ్ళకి. కనుక ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి మరి మేలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని సైలం మీకు తెలియజేస్తున్నాను. కనుక మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలండి మనందరం కూడా. మనందరం అర్థం చేసుకోవాలి. మనందరం అర్థం చేసుకుంటేనే వాక్యం అర్థమైంది. వాక్యానుసారంగా జీవిస్తేనే మనకు విషయాలు అర్థమవుతాయి. వాక్య సంబంధాలు ఉంటేనే అర్థమైంది. వాక్యాన్ని బట్టి మనము నీతిమంతులమా అవనీతిమంతులమా, నీతిమంతులుగా అబ్రహాముడు అనుకోవడానికి వెళ్తామా లేకపోతే యాత్ర స్థలంకి వెళ్తామా అనేది ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే మనకి తెలిసిపోయిందండి అంతా. కనుక మరి దేంట్లోకి వెళ్తామో మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఈ సమయంలో ఇంకొక వచనాన్ని మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. సామెతల గ్రంథంలోంచి ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆలోచన సామెతలు చెప్పిన మాటనే. సామెతల గ్రంథము 5:22 వచనం అండి, దుష్టుల దోషము వారికి చిక్కులు పెట్టును. అంటే అర్థమైందంటే దుష్టుల దోషాలు ఏం చేస్తాయి అంటే చెరలో పెట్టేస్తాయి అంట, చిక్కులు పెడతాయి అంటే చెరలో పడేస్తాయి. అంటే చెర ఎక్కడుందంటే ఈ లోకంలో జీవించే మనిషికి దుష్టుడుగా ఉన్నట్లయితే, చెడ్డవారికి ఉన్నట్లయితే అతని మీద ఏ వస్తుందంటే చెర వస్తుందండి. తర్వాత పాప పాశముల వలన అంటే ఇప్పుడు పాప పాశాల్లో బంధించబడతాయి అండి చెర. అది పాప పాశము ఒక చెర అండి, పాపము మరి ఒక కట్టులు అయిపడుద్ది, పాపము బంధించేస్తుంది మనల్ని. అందువల్ల దుష్టుల దోషంలో వానికి చిక్కులు ఎట్ట పెడతాయో పాపము అనేది వాడి కూడా మనుషులు ఏం చేస్తుందని బంధించేస్తుంది. పాపం మనుషులు బంధించేస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే పాపం అనేది కూడా ఒక చెర లాంటిది. పాపం అనేది ఒక చెర, చిక్కులు పెట్టే చెర, మరి ఇంకా చెడును కలిగించే చెర. పాపము వలన మనం పాపం వలన బంధించబడుతున్నాము. దుష్టుని దోషం వలన వానికి చిక్కులు వస్తున్నాయి, అనేక సమస్యలు వస్తున్నాయి. అంటే అర్థమైందంటే ఇవన్నీ మనకి చెరలో ఉన్నట్టుగా ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి చెర అంటే ఇదంతా కూడా దోషాలు పాపాలు ఇవన్నీ కూడా ఈ భూమి మీద జీవించే వాళ్ళకి ఒక చెరలో ఉన్నట్టు అర్థం అన్నమాట. కనుక ఈ చెరను, ఈ పాపమైన చెరను, దుష్టుడి దోషాలు అనే చెరను యేసుప్రభు ఏం చేశాడంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఉన్నప్పుడే యేసుప్రభు నమ్మిన వాళ్ళకి, యేసును అంగీకరించిన వాళ్ళకి ఆ చెరను చెరగా పట్టుకుపోయాడు, ఈవులనిచ్చాడు. మరి అంటే దుష్టుడి దోషాలు తీసేశాడు, పాప శిక్షను విడిపించాడు, చెరలో ఉన్న వారిని విడిపించి బంధించబడిన ఆ చెరను పక్కనెట్టేసి ఆ బంధించబడిన ఆ పాపాలన్నింటిని బంధించేసి వేరే చోట తీసుకెళ్ళిపోయాడు. కానీ ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ఆయన ఈవులను ఇవ్వబడింది.